విజయనగరం నుంచి లండన్ కి వెళ్ళి లండన్ ప్రవీధులలో పార్లమెంట్ లో మూడు సార్లు పార్లమెంట్ లో నిర్వహించినటువంటి ఏకైక తెలుగు వ్యక్తి గుర్తా రమేష్ గారు. 28 మంది పార్లమెంట్ సభ్యుల మధ్యలో విడాది వేడుకలు చేసినటువంటి ఘనత 3 సార్లు కూడా ఆయనకే దక్కింది. ప్రపంచంలో తెలుగువారిగా ఇంకొకటికి లండన్ ప్రవీధుల్లో పేరు లేదు ఈయన ఒక్కరికే. ఆ సాంస్కృతిక శాఖ మంత్రులు అదృష్టం కొద్దీ మా ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారి రూపంలో వచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తుంటే ఓం అయ్యప్ప శరణం అన్నారు. ఆ అయ్యప్పారికి ప్రతిరూపమే మా ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు. అలాగే అలాక్కడ ఉంది అంటే మళ్ళా విజయప్రసాద్ గారి నవ్వులో ఉంటుంది. ఏదైనా ఒక స్ఫూర్తి కావాలంటే సిపిఐ రామకృష్ణ గారి దీంట్లో ఉంటుంది. ముందుగా అతిథులందరి చేతులుగా చేయాల్సిందిగా వినయపూర్వకంగా కోరుతున్నాను. హీరో హీరోయిన్ అత్యంత ఇష్టమైన వ్యక్తి భగత్ సింగ్ గారు. మరి ఆ స్ఫూర్తితోనే నేను ఓన్గా స్కూల్లో ఉన్నప్పుడే ఒక స్క్రిప్ట్ రాసి భగత్ సింగ్ రాజగురు సుఖదేవ్ అలాగే చంద్రశేఖర్ రాజా వీళ్ళందరితో ఒక డ్రామా కూడా నేను చేశాను. నాకు ఆ భగత్ సింగ్ గారి డైలాగులు ప్రతిదీ కూడా గుర్తుంటాయి. మరి ఆ స్ఫూర్తితోనే మరి డిగ్రీలో ఇంటర్లో కానీ ఎస్ఎఫ్ ఆర్గనైజేషన్ కూడా వచ్చేది జరిగింది. సార్ ఇప్పుడు మీరు విజయ శ్రీనివాసరావు అప్పుడు సుజయ శ్రీనివాసరావు. మరి అలాంటి భగత్ సింగ్ గారి పేరు పెట్టిన సినిమా అనగానే తప్పనిసరి ఇప్పుడు డైరెక్టర్ గారు అడిగారు ఊరికినే. మరి ఏమన్నా ఆ ఐడియాలజీ ఏమైనా ఉందా ఊళ్ళో పేరు పెట్టారని అడిగారు. లేదంటే తప్పనిసరి ఐడియాలజీ కూడా ఉందని చెప్పారు. ఈ రోజున మనందరం కూడా మనిషిలో స్వార్థం పెరిగిపోయి ముందు నేను నా కుటుంబం నా కులం నా ప్రాంతం ఎప్పుడో రాష్ట్రం దేశం గుర్తుంటుంది. కానీ మన స్వతంత్రం వచ్చినటువంటి ఆ మహానుభావులు వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ స్వార్థం కోసం ఆలోచించలేదు. వాళ్ళు ముందుగా దేశం కోసం ఆలోచించారు, తర్వాతే వాళ్ళ కుటుంబం కోసం ఆలోచించారు. మరి ఆనాడు ఒకటే మాట చెప్తాడు భగత్ సింగ్ గారు. బ్రిటిష్ వాళ్ళు అంటే మేము ఉన్న పార్లమెంట్ మీద బాంబు వేస్తారు, మేము ఉన్న పార్లమెంట్లో ఉన్నాం ఉరిశిక్ష వేస్తారు. వేస్తే ఆయన మీరు బ్రిటిష్ ప్రభుత్వానికి క్షమాపణ చెప్పండి చెప్తే మిమ్మల్ని బ్రిటిష్ ప్రభుత్వం మన్నిస్తుంటే క్షమాపణ అనేది నా రక్తంలో లేదు, నా చావు 30 కోట్ల మంది భారతీయులకి రిజిస్ట్రేషన్ కావాలి, స్వతంత్ర ఉద్యమంలో నా చావు కీలక పాత్ర మరి కావాలి అని ఆ చావుని చిరునవ్వుతో స్వీకరించినటువంటి మహాయోధుడు భగత్ సింగ్ గారు. చిన్న వయసులో 21 ఇయర్స్ 3 వేసాల వయసులో మరి ఆయనతో పాటు ఆనాడు రాజగురు సుఖదేవుడు వారిని కూడా విధించడం జరిగింది. అదే స్ఫూర్తితో తర్వాత మహాత్మా గాంధీ గారి ఉద్యమాన్ని లీడ్ చేయడం భారతీయులు 30 కోట్ల మంది ఆనాడు మన భారతదేశ అలాగా 30 కోట్లు 115 కోట్లు ఆ 30 కోట్ల మంది కూడా కాటి మీద రావటం మనందరం కూడా స్వతంత్రం మరి తెచ్చుకుని ఈరోజు స్వతంత్ర ఫలాలు అనుభవిస్తున్నట్టే మహానుభావుల పుణ్యమే. ఆయన పేరు పెట్టినటువంటి సినిమా తప్పనిసరిగా అందరూ చూసి ఈ సినిమా దిగ్విజయం కావాలని మరి పిల్లలు వాళ్ళందరికీ కూడా
మంచి ఉద్యోగం భవిష్యత్తు ఆ సింహాద్రి అప్పన్న ఇవ్వాలని మనస్ఫూర్తిగా ప్రొడ్యూసర్ గారి గారు కూడా మంచి ఉద్దేశం తీశారు. అవి స్వాల్ బెస్ట్ సార్ డైరెక్టర్ గారి ప్రొడ్యూసర్ గారి న్యూ టీమ్ అందరికి కూడా మరి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. పేరు వింటేనే స్ఫూర్తి పొందుతారు. నేను నిజంగా నాకు ముందు బాబ్జీ చెప్పాడు ఈ భగత్ సింగ్ నగర్ దీనికి రావాలని. తర్వాత ఇవాళ డైరెక్టర్ గారు ఫోన్ చేశాడు. ఆ భగత్ సింగ్ అనే పేరులో ఉన్న ఆ అట్రాక్షన్ అనండి లేదంటే ఆ స్ఫూర్తి అనండి, దానివల్లనే మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. తర్వాత నేను అడిగాను భగత్ సింగ్ గారి పేరు పెట్టారు కదా, ఇందులో ఏమన్నా అభ్యుదయవాదము తర్వాత ఇదంతా కూడా ఉంటుందా అని కూడా అడిగాను. అడిగితే అంత పూర్తిగా లేకపోయినా కొంత ఉంటుంది అన్నట్లుగా చెప్పాడు. నిజంగా ఎందుకంటే ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో ముఖ్యంగా ప్రేక్షకులు దేవుళ్ళను ఆకర్షించడం కూడా చాలా ముఖ్యమైనది. కాబట్టి వారిని అందరినీ కూడా ఇంప్రెస్ చేసే పద్ధతుల్లో ఈ సినిమా ముందుకు పోవాలని. అదేవిధంగా లండన్లో ఉన్నా సరే మన తెలుగు ప్రజల పట్ల, తెలుగు కళ పట్ల, తెలుగు అదేవిధంగా మన తెలుగు సినిమా పట్ల రమేష్ గారు ఆసక్తి తెచ్చుకొని ఇక్కడ ఎంతో ప్రయాసం కూర్చి ఖర్చు చేసి ఈ సినిమాను కూడా నిర్మించారు. మరి ఎంతో ధైర్యంగా ఈ ప్రాజెక్ట్ టేకప్ చేశారు కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాజెక్టు విజయవంతం అవుతుందని చెప్పి ఈ సినిమా అందరూ కూడా ఆదరించాలని చెప్పి మీ ద్వారా ప్రేక్షకుల ఆశీర్వాదం కోరుతా ఉన్నాను. హైదరాబాద్లో కూడా ఇలాంటి ఇది జరిగిందని చెప్పారు. అదే నారాయణ గారు, చాడ వెంకటరెడ్డి గారు కూడా అక్కడ హాజరయ్యారని చెప్పారు. కాబట్టి మరి ఖచ్చితంగా వామపక్ష అభిమానులు, అభ్యుదయవాదులు, ప్రగతిశీల శక్తులు అందరూ కూడా ఈ సినిమాను ఆదరించాలి. తద్వారా ముఖ్యంగా యూత్ కూడా కనెక్ట్ అయ్యేటటువంటి బాగుంటుంది. హీరో హీరోయిన్ కూడా బాగున్నారు కాబట్టి యూత్లో కూడా కనెక్ట్ అయితే ఈ సినిమా కూడా బాగా విజయవంతమైతే ఖచ్చితంగా ఇలాంటి తక్కువ బడ్జెట్తో నిర్మితమైన ఇలాంటి సినిమాలు కూడా విజయవంతం కావాలి. అప్పుడే మన సినిమా రంగం కూడా అన్ని రకాలుగా అభివృద్ధి కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చి ఈ సినిమాని అందరూ కూడా ఆదరించాలని చెప్పి మీ మీడియా ద్వారా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఒక చక్కనైనటువంటి కార్యక్రమం అంటే ప్రొడ్యూసర్గా దీంట్లో ఉన్నటువంటి సాధక బాధలు, దీంట్లో ఉన్నటువంటి ఇబ్బందులు తెలిసినటువంటి వ్యక్తిగా మరి ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు అని అంటే పేరేంటి అని అడిగితే భగత్ సింగ్ నగర్ అని అన్నారు. భగత్ సింగ్ గారి పేరు అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు తెలియని వాళ్ళు ఎవరు లేరు. మరి ఆ పేరుని చూజ్ చేసుకొని మోస్ట్ నా రామకృష్ణ గారు మాట్లాడుతూ కూడా చెప్పారు, భగత్ సింగ్ గారు ఎంతోమందికి ఆదర్శం, ఆయన స్ఫూర్తితోటే ఎన్నో పోరాటాలు చేశాను. అంటే మోస్ట్ రాష్ట్రంలో కానీ వివిధ ప్రాంతాల్లో కానీ స్లమ్ ఏరియాస్ ఎక్కడున్నా కానీ ఆ స్లమ్ ఏరియాస్లో ఎక్కువ భగత్ సింగ్ గారి పేరు పెట్టుకుంటారు. ఎక్కడో దగ్గర ఉంటుంది భగత్ సింగ్ నగర్ అని. ప్రతి ఏ జిల్లాలోకి వెళ్ళినా ఏ ప్రాంతంలోకైనా ఎక్కువ రామకృష్ణ గారు బాగా తెలుస్తుంది. ఎందుకంటే వారు విప్లవకారులు, పోరాట యోధులు కాబట్టి. ఎందుకంటే కమ్యూనిస్టు ఇవి ఎక్కువ ఉన్నాయి కాబట్టి, భావన కలిగినటువంటి వ్యక్తి కాబట్టి వాళ్ళు ఎక్కువ మంది ఆ సంస్థలో ఎక్కువ యాక్టివిటీస్ చేస్తుంటారు కాబట్టి తెలుసు. అంటే మోస్ట్ ఏ జిల్లాలోకి వెళ్ళినా ఏ ప్రాంతంలోకి వెళ్ళినా కంపల్సరీ ఎక్కడో స్లమ్ ఏరియాలో భగత్ సింగ్ నగరం పెట్టుకుంటారు. ఎందుకంటే ఆయన స్ఫూర్తిదాయకంగా తీసుకొని ఆ ప్రాంతాన్ని వాళ్ళు అభివృద్ధి పరుచుకొని వాళ్ళంతా ఒక మాట మీద ఉంది ఒకే కార్యక్రమాన్ని నిర్వహించుకునే విధంగా ఉంటారు. అందుకని దాన్ని అట్లాగా పెట్టుకుంటారు. నాకు తెలిసి మరి నాకు నేను టీవీ కూడా చూడలేకపోయాను, మరి అది ఏం చేస్తారో కూడా తెలియదు నాకు. ఇప్పుడు ఉందా అంటే యాక్చువల్గా ఇది చూస్తే కాస్త విజన్ వస్తుంది, ఏం మాట్లాడాలో తెలుస్తుంది. కాదు ఊహించుకొని మాట్లాడాలా, ఏం మాట్లాడినా అదే ఊహించుకొని మాట్లాడాలి. ఏది ఏమైనా మరి
ఒక స్లమ్ ఏరియాలో ఇద్దరు పిల్లల్ని చూస్తుంటే మరి ఇద్దరు కూడా లవ్లీగా బబ్లీగా చాలా చక్కగా ఉన్నారు అంటే అక్కడ మనకు అర్థమవుతుంది ఒక లవ్ బేస్గా ఈ సినిమా తీశారు అని చెప్పి. అంటే లవ్ బేస్లో తీసినటువంటి సినిమా ఎప్పుడు కూడా నిలబడుతుంది. కాకపోతే భగత్ సింగ్ నగర్కి ఆ లవ్ బేస్కి ఆ లింక్ ఏంటి, ఆ కనెక్టివిటీ ఏంటి, ఎక్కడ కనెక్ట్ అయ్యారు ఇద్దరు, ఏ రకంగా కనెక్ట్ అయ్యారు ఇద్దరు అని చెప్పి మరి చూపించే దృశ్యమే భగత్ సింగ్ నగర్. ఇద్దరికి ఎలా కనెక్ట్ అయ్యింది అది చేసినటువంటి కుర్రాడు మరి హీరో అనుకుంటున్నాను నేను. ఐ డోంట్ నో, నాకు తెలియదు, ఎక్స్పెక్టెడ్ అనమాట. ఎందుకంటే డైరెక్టర్ అలా చూపించుకుంటాడు నాకు తెలిసి. డైరెక్టర్ మంచి ఫోటోగ్రఫీ బాగుంది, తప్పకుండా అమ్మాయికి మంచి ఫ్యూచర్ ఉంటుంది నాకు తెలిసి. సినిమా రిలీజ్ అయిన తర్వాత తప్పకుండా తెలుగు ఇండస్ట్రీలో పోస్టర్స్లో కూడా చూశాను, ఇప్పుడు ఆడియోలో కూడా చూడబోతున్నాం. తప్పకుండా ఈ సినిమా విజయవంతం అవ్వాలని మన ప్రాంతీయులు, మన ప్రాంతంలో ఉన్నవాళ్ళు కార్తీకు రమేష్ మరి క్రాంతి అండ్ రమేష్ వాళ్ళిద్దరూ స్నేహితులు అంట. మరి ఆ స్నేహమే ఈ సినిమా ట్రావెల్ చేయించింది. ముందు ప్రారంభం చేసింది క్రాంతి అయితే మధ్యలో జాయిన్ అయింది రమేష్. ఏదేమైనా ఆ రిలేషను ఈ సినిమా నుంచి ఇంకా బంధం బాగా పెరగాలని, బాగుండాలని, ఈ రిలేషన్ ఇంకా ముందుకు సాగే విధంగా ఉండాలని భగత్ సింగ్ గారి ఆశయాలు, ఆదర్శం ఈ సినిమాలో కనపడాలని, ఈ సినిమాలో పనిచేసినటువంటి ప్రతి ఒక్క టెక్నీషియన్కి, యాక్టర్కి మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చే విధంగా ఉండాలని, ప్రొడ్యూసర్ కూడా డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే ప్రధానంగా ఉండాల్సింది అదే కదా, మళ్ళీ డబ్బులు వస్తే ఇంకో సినిమా తీస్తారు, డబ్బులు రాకపోతే ఇంకో సినిమా తీయలేరు. అందుకని తప్పకుండా థియేటర్కి వెళ్ళండి, థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి, వాళ్ళని ఆశీర్వదించండి. తప్పకుండా ఈ సినిమా సక్సెస్ అవుతుందని మనస్ఫూర్తిగా మరి వాళ్ళని బ్లెస్ చేస్తూ పైన ఉన్నటువంటి భగవంతుడు కూడా వాళ్ళకి ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పి ఈ సినిమా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటాం. సమాజంలో జరిగే రుగ్మతులు బేసికల్గా భగత్ సింగ్ నగర్ అనే మూవీ ఇంతకుముందు మాధవజీ ప్రసాద్ గారు చెప్పినట్టు దేశంలో ప్రతి కాలనీలోనే భగత్ సింగ్ నగర్ అనే ఒక పేరు ఉంటుంది. ఆ భగత్ సింగ్ నగర్ బేస్ చేసుకుని కూడా తన అంతరాల నుంచి మూవీ ఎట్లా బయటకు వచ్చిందంటే క్రాంతి గురించి చాలా తక్కువ మంది తెలుసు. తన కూడా ఉద్యమ నాయకుడు, ఎందుకంటే గతంలో 2009 నుంచి 14 వరకు మనందరికీ తెలుసు సమైక్యాంధ్ర ఉద్యమాన్ని మేమందరం కలిపి నడుపుకున్నప్పుడు ఆ ఉద్యమానికి క్రియాశీలకంగా హైదరాబాద్లో మేము చలో అసెంబ్లీ చలో సెక్రటరీ ప్రోగ్రామ్ కానీ నెల్లూరులో ఎక్కడ ప్రోగ్రామ్ చేసిన క్రాంతి ముందు అన్న నేను కూడా నా వంతు సహాయ సహకారాలు ఈ ఉద్యమానికి నేను చేస్తానని చెప్పని 10 సంవత్సరాలు 12 సంవత్సరాల క్రితం దాని యొక్క టైంని అప్పటికి పూర్తి స్థాయిలో పెట్టి అక్కడ ఫొటోస్ అని పిక్స్ అని కూడా షూట్ చేసి అన్న ఈ ఉద్యమం ఒక చరిత్రలా ఉండాలని చెప్పని చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు తను జనరల్గా డైరెక్టర్స్ మూవీస్ తీయటం వేరు, తన తీయటం వేరు. ఎందుకంటే సమాజం మీద పూర్తి స్థాయి అవగాహనతో పూర్తిగా ప్రజల యొక్క పల్సలు కనుక్కొని తీసిన వ్యక్తి. మరి ఇంతకు ముందే వామపక్ష భావజనం రామకృష్ణ గారు కూడా రావడం జరిగింది, మనోజయ ప్రసాద్ గారు కూడా మాట్లాడడం జరిగింది, మిస్టర్ గారు వచ్చి వెళ్ళడం జరిగింది. నాకు తెలిసి ఒక ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్తో పాటు మన రమేష్ గారు మొత్తం ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక క్రూలో పనిచేసి వాళ్ళ ఫాదర్ కూడా కెమెరామ్యాన్గా ఉండటం, ఆయన కూడా ఇండస్ట్రీలో పరిచయం ఉండటం, ముఖ్యంగా క్రాంతిని మనం అందరూ చేయాలంటే ఆడియోలో విశాఖపట్నం జరిగింది. ఖచ్చితంగా ఈ మూవీని అందరితో చూపించి ఇది కమర్షియల్ హిట్ అవ్వడం ద్వారా మాత్రమే తనకి మనం ఇచ్చినట్టు ఇచ్చేటువంటి ఇవ్వబోయే గిఫ్ట్ అని చెప్పని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఒక ఫస్ట్ మూవీ తీసినప్పుడు తను ఎంతో వేయి ప్రయాసం కూర్చి అసలు ప్రొడ్యూస్ చేయటము జనరల్గా ఇంట్లో వాళ్ళు ఎవరు కూడా అబ్జెక్ట్ చేస్తారు మూవీ అనగానే, కానీ ఇంత చిన్న వయసులో ఒక మూవీని డైరెక్షన్తో పాటు ప్రొడక్షన్లో తీసుకొని వచ్చినటువంటి వ్యక్తిని లాంచ్ చేసినప్పుడు ఇంత చక్కగా తీసినప్పుడు వైజాగ్లో మరి ఇవాళ ఆడియో లాంచ్ చేసుకోవడం ఖచ్చితంగా క్రాంతిని 100% సక్సెస్ అవుతాం. మా అందరూ అభిలాష కూడా ఈ సినిమా మంచి హిట్ అవుతుంది, అవసరమైతే ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా సోషల్ మీడియాని మనం అందరూ బాగా యూజ్ చేస్తున్నాం, వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లో ఈ మూవీని ఖచ్చితంగా మన ఫ్రెండ్స్ అందరూ చూడాలని చెప్పని ఒక్కొక్కళ్ళు 100 మంది 200 మంది షేర్ చేసి దాన్ని మళ్ళీ మనం మీరు దయచేసి చెప్పాలని చెప్పని చెప్పి కమర్షియల్ హిట్ అయితే 2 మూవీ 3 మూవీ కూడా తీయడానికి క్రాంతికి అవకాశం ఉందని చెప్పని తెలియజేసుకుంటూ టోటల్ క్రూ ఇందులో హీరో చాలా మందికి తెలీదు, అది మొత్తం చెప్పలేదు, హీరో ఎవరో కాదు,
క్రాంతి అని తమ్ముడే హీరో. సో హీరోయిన్ చైల్డ్ ఆర్టిస్ట్ అని చెప్పని చెప్పడం జరిగింది. వీళ్ళ ఫాదర్ కూడా మన స్క్రీన్ లో చూడటం జరిగింది. సో మూవీలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా చాలా కష్టపడి సినిమా తీశారు కాబట్టి మూవీ భగత్ సింగ్ నగర్ అంటే పేట్రియాటిక్ మూవీ కాదు. ఇది పేట్రియాటిజం కొంత ఉంటుంది కానీ కమర్షియల్ లవ్ యాంగిల్ లో తీసినటువంటి మూవీ కాబట్టి ఈ మూవీ ఖచ్చితంగా బయట మార్కెట్ లో అందరికి ఇట్లాంటిదే కావాలి కాబట్టి ఆ మతాలను కూడా లోపల పెట్టినట్టుగా అనిపించింది. కాబట్టి విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ దిస్ అండ్ హీరో హీరోయిన్ అందరికీ కూడా హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ముందుగా అశ్విన్ కుమార్ రాజు గారికి సార్ ఈ భగత్ సింగ్ నగర్ అనేటువంటిది నాకు జనరల్గా సినిమాలు చూడటమే తక్కువ. మీకు తెలుసు నేను భారతీయ జనతా పార్టీ శాసన సభాపక్ష నేతగా 5 సంవత్సరాలు ప్రజల గురించి పనిచేయడం జరిగింది. రే మురళీ గారు చెప్పినట్టుగా నాకు చేతనైనంత వరకు నీతి నిజాయితీగా పనిచేశాను. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. పార్టీలకు అతీతంగా ప్రజల గురించి పనిచేశాను. అట్లాగే ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించారు మురళీ గారు, అట్లాగే రమేష్ గారు ప్రొడ్యూసర్ గారు, అట్లాగే హీరో హీరోయిన్ని కూడా అభినందించాలి. పేరులో ఉంది భగత్ సింగ్. భగత్ సింగ్ అంటే రోషానికి పేరు, ధైర్యానికి పేరు. భారత మాత ముద్దు బిడ్డ భగత్ సింగ్. ఆ భగత్ సింగ్ పేరు చూసి ఈరోజు ఈ కార్యక్రమానికి నేను వచ్చాను. ఇది ఆ పేరున్న బిడ్డ. కనీసం సినిమా తీసేవారు కూడా భగత్ సింగ్ పేరుని గుర్తు పెట్టుకుని ఆ పేరును పెట్టినందుకు డైరెక్టర్ గారికి ప్రొడ్యూసర్ గారికి కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే రకరకాల రంగాల్లో రాజకీయ రంగంలో కూడా ఇంకా యంగ్స్టర్స్ రావాలి. కేవలం సినిమా రంగంలోనే కాదు రాజకీయ రంగంలో కూడా రాజకీయాల్లో కూడా వస్తే ఈ రాష్ట్రమే కాదు దేశం కూడా అభివృద్ధి చెందడానికి నీతి నిజాయితీగా పనిచేయడానికి కూడా అవకాశం ఉంది. చాలామంది రాజకీయాలు అంటే ఏదో మనకి సంబంధం లేదు మనకెందుకు కేవలం డబ్బు ఉన్న వాళ్ళకి అనే భావన ఉంది. అటువంటిది కాదు. కొంత మార్పు తీసుకురావడానికి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేయాలి. ఏదో ఒక మాట చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నాను కానీ ఇది సందర్భం కాదు అనేది కూడా నాకు తెలుసు. ఏదేమైనా యంగ్స్టర్స్ ప్రొడ్యూసర్ గారు కూడా యంగ్స్టర్, డైరెక్టర్ కూడా యంగ్స్టర్, అట్లాగే హీరో హీరోయిన్ మంచిగా ఉన్నారు. వాళ్ళు కూడా బాగా అభివృద్ధిలోకి రావాలి. మన పక్క జిల్లా విజయనగరం వాస్తవ్యులైన రమేష్ గారికి అభినందనలు తెలియజేసుకుంటూ వారి సినిమా సక్సెస్ అవ్వాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ నేను కూడా తప్పనిసరిగా సినిమా చూస్తాను. జనరల్గా సంవత్సరానికి ఒక సినిమా చూస్తాను కానీ ఈ సినిమా మాత్రం తప్పనిసరిగా చూస్తాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అమ్మా. ఆల్ ద బెస్ట్. కుమారి మిథున్, హీరోయిన్ కుమారి మిథున, హీరో ప్రదీప్, ప్రదీప్ వాళ్ళ అమ్మాయి డైరెక్టర్. అందులోనే ఐ హావ్ సీన్ హౌ హీ హస్ కమ్ అప్ అండ్ వెన్ యు ఆర్ ఎ యంగ్ స్టూడెంట్ హీ కేమ్ టు అవర్ రోటరీ మీటింగ్ అండ్ his father wanted to give 5 lakhs rupees to get him admission in some of the institution in Chennai or somewhere, right? But this man came and told his father, I don't want to continue my studies if you give 5 lakhs rupees as a donation, as a charity or something donation. He refused. No mamu, nothing. He came and addressed our club and today the way he has come up today, he has very successful person in USA, he has London, he has done very successfully, Australia he has done successfully, wherever he has come up as a producer. His future is bright. I have seen this. Sri Prabhakar garu, please come, give him big hand please. Anni Tani ippudavarku nadipinchi picture ni release ki cheyinchadaniki తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మాన్య మహోదయులు గౌరవనీయులు బాబ్జీ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తూ ఒక జ్ఞాపకిని స్వీకరించి ధన్యవాదాలు.
తర్వాత కార్యక్రమంలో I have the privilege to launch the work. అంటే ప్రొడ్యూస్ డబుల్ మనం కాబట్టి సంతోషంగానే ఉండాలి అంటే ఇప్పుడు వరకు చూసిన టీజర్స్ అన్ని చూసారు కదా చూస్తే ఏం అనిపించలేదు అబ్బా ఏంటి పిక్చరైజేషన్ అది ఇంత అందంగా ఉంది అని ఏం అనిపించలేదా మేము ఏదైనా చెప్పినా గొప్పగా చెప్పాలనుకుంటాను అందుకని మనకి మనమే డబ్బా వేసుకోకూడదు సో అది ఏంటంటే ఆడియన్స్ యాక్సెప్ట్ చేసి మనకి జేజే వాళ్ళు పలకాలి అని అమ్మ ఉద్దేశం థ్యాంక్ యూ సో మచ్ అమ్మ మరి అత్తగారు ఏమంటారో చూద్దాం అత్తగారు రమేష్ గారి అత్తగారు మా అత్తగారు కాదు నాకు కూడా వినిపించట్లేదు తప్పకుండా చూడాలని ఆశిస్తున్నాను ఏమన్నా వినిపించిందా అండి వినిపించలేదు అంటే కూడా అక్కడ వెళ్ళేలా అంటున్నా కొంచెం గట్టిగా మరొక సార్ తప్పకుండా మీ అందరూ చూడాలని మీ అందరు ఆశీర్వాదం చేయాలి అనేసి అనుకుంటున్నాము మేమేం చెప్పడం కాదు చేస్తారు హలో మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా ఇంకెందుకు ఆలస్యం యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ హా అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను కింద ఒక గంట సింబల్ ఉంటుంది దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి